మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉపన్యాసం ద్వారా ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశం చేసి మరి ఈ రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో అసలు జనసేన పార్టీ అధికారం ఖచ్చితంగా చేపడుతుంది మరి జనసేన పార్టీ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి అలాగే అట్ ది సేమ్ టైం ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రమైన స్థాయిలో ఉంది మరి సంక్షేమ పథకాలను చెప్పి సోమరులు సోమరుపూతులు చేస్తున్నటువంటి ప్రజలను సోమరుపూతులు చేస్తున్నటువంటి ఈ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఆయన ముందు చూపు లేకుండా ఈ ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా తయారేటట్టు చేస్తున్నారు మరి జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఇటువంటి ప్రజా సంక్షేమాల కాకుండా ప్రజలు ఎలాగ అభివృద్ధి చెందాలి అలాగే రాష్ట్రం ఎలాగ అభివృద్ధి చెందాలని ముందు చూపుతో పరిపాలన చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రోజు రాష్ట్రానికి అది పవన్ కళ్యాణ్ గారే రాబోయే ఇరవై నాలుగు ఎన్నికల కోసం దశ నిర్దేశం చేయడానికి ఈ సభలో ఆయన యొక్క ఉపన్యాసం జరుగుతుంది జయ జనసేన మరి పీ గనవరం నియోజకవర్గం వచ్చినప్పటికీ గడిచిన ఎన్నికల్లో మరి పోటీ చేసినప్పుడు దాదాపు ముప్పై ఆరు వేల ఓట్లు వచ్చాయి మరి ఇప్పుడు మరి ఇన్ఛార్జి లేనప్పటికీ కూడా అక్కడ అనేకమైనటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు అలాగే ఉప సర్పంచ్లు జనసేన పార్టీ చాలా బలంగా ఉంది మరి రాష్ట్రంలో ఖచ్చితంగా మొట్టమొదటి స్థానం గెలిచే స్థానం ఏదైనా ఉందంటే పవన్ కళ్యాణ్ గారి తర్వాత స్థానం ఈ పీ కనవరం అని చెప్తున్నాం అంటే మా అధ్యక్షులు వారు చెప్పినట్టు మరి మా ఆత్మగౌరవం జన సైనికులగా ఆత్మగౌరవం ఎవరైతే గౌరవిస్తారో మరి ఆయన తీసుకునే నిర్ణయానికి జనసేన సైనికుల కార్యకర్తలుగా మేము కట్టుబడి ఉంటాం